ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యాపార బిల్లును రూపొందించిందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో వ్యాపార బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీలోని వైసీపీ టీడీపీ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం గల్లీలో వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాపార బిల్లు ఆమోదం పొందిన అనంతరం ప్రతిపక్ష పార్టీలు కపట నాటకం ఆడుతున్నాయి అంటున్న విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి హేమంత్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకంగా రైతు బిల్లును తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ వ్యాపార బిల్లును రూపొందించామని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని పికి సభలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే వ్యాపార బిల్లుపై వస్తున్న వ్యతిరేక విధానాలు ఎందుకు వస్తున్నాయన్నది మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పండి. అయితే ఈ వ్యాపార బిల్లుపై ఎందుకు వ్యతిరేక విధానాలు వస్తున్నాయి? బీహార్ ఎన్నికల్లో ఓటమి తర్వాత, దేశంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో ఓటమి తర్వాత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ బిల్లు పాస్ అయినటువంటి 2 నెలల తర్వాత ఆడుతున్నటువంటి ఒక కపట నాటకం ఇది. దేశంలో హర్యానాలో కొంతమంది రైతులు, 70% వాళ్ళలో వ్యాపారస్తులు, పంజాబ్లో దళారీలు కొంతమంది రైతులతో కలిసి ఉద్యోగం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో రైతులు ఉన్నారు, ఎందుకు ఉద్యమం చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్లో రైతులు ఉన్నారు, ఎందుకు ఉద్యమం చేయడం లేదు? కర్ణాటకలో రైతులు ఉన్నారు, ఎందుకు ఉద్యమం చేయడం లేదు? మహారాష్ట్రలో అత్యధిక రైతులు ఉన్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ, బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం మరి ఎందుకు ఉద్యమం చేయలేదు? అంటే ఈ బిల్లు ఏదైతే ఉందో ఇది రైతు పక్షపాత బిల్లు, ఇది రైతులు అర్థం చేసుకున్నారు. ఈరోజు కిసాన్ సంఘ్ అనేటువంటి ఒక సంస్థ బహిరంగ ప్రకటన ఇచ్చింది, దేశంలో రైతులకు పనికొచ్చేటువంటి వ్యవసాయ బిల్లు, దళారులు ఉద్యమం చేస్తున్నారు, మీరు ఈ బిల్లును రద్దు చేస్తే మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటారు. ఈ దేశంలో ఒక బిల్లుకు సంబంధించి సమర్థిస్తూ రైతు సంఘాలు ఈ రకంగా బయటకు ఎప్పుడు రాలేదే. కాబట్టి కొంతమంది కాంగ్రెస్ కమ్యూనిస్టు కొంతమంది దళారులు ఆడుతున్నటువంటి ఒక డ్రామా తప్ప ఇది రైతులు ఎవరు ఆ ఉద్యమంలో లేరు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది రైతులు తప్పుతో పట్టిస్తున్నారు, ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేపడుతుంది. ఈ రైతు బిల్లు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? 60 సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆ చట్టాలను మార్చలేదు. రైతు పక్క జిల్లాలో అమ్ముకోవాలన్నా, తన పండించిన పంటను గిట్టుబాటు ధర సంబంధించినటువంటి రాష్ట్రాలు దాటి పండించుకోవాలన్నా, లేదా రైతు తన పండించింది ఇంట్లో నిల్వలు ఎన్ని రోజులు ఉంచుకోవాలన్నా నిబంధనలు ఉండేటివి. ఈరోజు 60 ఏళ్ళుగా రైతులందరూ కూడా నిల్వలకు సంబంధించిన విషయంలో కానీ, ఆంక్షలకు సంబంధించిన విషయంలో కానీ చట్టాలు మార్పులు చేయాలని కోరుకుంటున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రకంగా రైతులకు పక్షపాతంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి రైతు పక్షపాత చట్టాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? రైతులు వ్యతిరేకించడం లేదు. కాబట్టి ప్రజలు ఈరోజు కాకపోయినా రేపు తెలుసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే 5%, 3% ఆందోళన చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమం తప్ప ఇంకొకటి లేదు. అంటే మొత్తం మీద ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్ కూడా తీయేస్తారన్న ఒక వాదన వినిపిస్తుంది, దానిపైన ఇది దురదృష్టకరమైన దుర్మార్గమైన దుష్ప్రచారం. మార్కెట్ యార్డ్లు ఎవరు పరిధిలో ఉంటాయి? రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. దేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు మెజారిటీ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి కదా. మరి కేరళలో పోయి భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం పోయి మార్కెట్ యార్డ్లు తీసేయగలుగుతుందా? మార్కెట్ యార్డ్ చట్టం ఎవరి దగ్గర ఉంది? బుద్ధులను బుర్రనుడు ఎవరన్నా కానీ ఆ రకమైన కాంగ్రెస్ వాళ్ళకు కమ్యూనిస్టులకు బుర్ర లేదు. మార్కెట్ యార్డ్లు ఉంటే రాష్ట్రాల పరిధిలో, రాష్ట్రాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా మార్కెట్ ఎట్లా తీస్తుంది? మరి అదే వాస్తవం అయితే రాష్ట్రాల పరిధిలో లేని దాన్ని 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎట్లా పెట్టింది? మార్కెట్ ఎట్లా ఎత్తేస్తామని వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసింది? ఇదే తప్పుడు ప్రచారంతో రైతులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. తెలుసుకున్న రోజు ఇప్పుడు ప్రతిపక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కూడా కోల్పోయింది. జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రాంతీయ పార్టీకి మారిపోయింది, కమ్యూనిస్టు ఉనికిని కోల్పోయినారు. ప్రజలు రైతులు బుద్ధి చెప్తారు. అంటే ఫైనల్గా సార్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర అంటే రాష్ట్రంలోని ప్రజలకు ఈ మెసేజ్ ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ డ్రామా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో బిల్లుకు మద్దతు ఇచ్చింది, బిల్లు బాగుందని చెప్పింది. ఈరోజు ఎందుకు డ్రామా ఆడుతున్నారు? ఇది కాదా ద్వంద్వ ప్రమాణాలు అంటే? ఇది కాదా రాజకీయం అంటే? ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వం మద్దతు ఇస్తుంది ఆ బంధులకు, ధర్నాలకు? తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే బంధుకు మద్దతు ఇస్తుందా? కాబట్టి స్పష్టంగా ఇది అర్థమవుతుంది కదా, ఢిల్లీలేమో మద్దతు ఇస్తారు బిల్లులకు, గల్లీలేమో వ్యతిరేకిస్తారు. ఇవే ద్వంద్వ ప్రమాణాలు, రైతులు ఖచ్చితంగా అర్థం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే ఢిల్లీలో మద్దతు ఇచ్చి గల్లీలో మాత్రం వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నారు, ఈ అవలంబించే వైఖరి రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గిరితో హేమంత్ బారట్.